ఇటు మీడియాతో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం తక్కువగా లేదు ఖచ్చితంగా పోటీ గట్టిగానే ఉంది ఆరు మీరు ఊహించినట్టుగా ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ విల్ నాట్ మీకు సలహాలు ఇస్తుంది సూచిస్తుంది వారు అభ్యర్థులు ఫలాన పెట్టమని ఎప్పుడు కూడా మాకు చెప్పారు సార్ పార్టీ నాయకుడే కొండా విశ్వేశ్వర రెడ్డి ఆ అభ్యర్థి మా అభ్యర్థి కాదు అని చెప్పేసి స్వయంగా ప్రకటించింది సరే మా కూటమి అభ్యర్థి బీజేపీ అభ్యర్థి కాదని వాస్తవమే కానీ మా కూటమి అభ్యర్థి కాబట్టి మా బాధ్యత కూటమి అభ్యర్థులు గెలిపించుకునేది కూడా ఇద్దరు పరస్పరం ఉడంబడిక ఒప్పందం చేసుకున్నప్పుడు ఇరు పార్టీలకు ప్రయోజనకరంగా ఉంటేనే అది ఒప్పందం అవుతుంది అంతేగాని ఇవాళ ఒక పెద్దన్న చిన్నన్న అనేటువంటి పాత్ర మా దగ్గర ఉండదు చిన్న మిత్రపక్షాలు కూడా గౌరవించి ఇవాళ ఉత్తరప్రదేశ్లో అనుపయ పటేల్ కేంద్ర మంత్రి వారికి ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చి నలుగురు వచ్చి ఇద్దరు ఎంపీలు వచ్చి బట్ వీ హావ్ గివెన్ డ్యూ రికగ్నిషన్ గౌరవప్రదమైనటువంటి వాళ్ళను మేము గౌరవప్రదంగానే చూస్తాం వాళ్ళు సార్ ఇప్పుడు జనసేన తోటి అంటే మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పేసి వాళ్ళు వచ్చారా మీరే వెళ్ళారా ఒకటి రెండోది ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీ చేయట్లేదు కాబట్టి సీమాంధ్ర ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ను పొత్తు పెట్టుకున్నారని చెప్పేసి ఒక వాదన వినిపిస్తున్నది దీని బట్టి చూస్తే సీమాంధ్ర ఓట్ల కోసమే పెట్టుకున్నారా మీరే వెళ్ళి పవన్ కళ్యాణ్ కావాలని పొత్తు పెట్టుకున్నారా కోడి ముందా గుడ్డు ముందా అనేది కాదు ప్రశ్న పరస్పరం అంగీకారంతోనే పొత్తులు ఏర్పడతాయి ఇవాళ ఈ పొత్తు నేను చెప్పినట్టుగా ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద నేషన్ చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు దేశ శ్రేష్ఠ దృష్ట్యా బీజేపీ అవసరము దేశానికి అవసరం అన్నప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కూడా అవసరమనే ఆలోచనతోనే నేను మోదీ గారిని అభిమానిని మోదీ గారి పనితీరు మెచ్చిన వ్యక్తిని ఇవాళ ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగిన మోదీ ఈ దేశానికి అవసరం కాబట్టి అనేక రకాలుగా కులం పేరు మీదనో ప్రాంతం పేరు మీదనో రాజకీయాలు చేసేవారికి నేను ఏమాత్రం కూడా సమర్థన ఉండదు ఖచ్చితంగా ఆ యొక్క నేషనల్ ఇంట్రెస్ట్ అని సమర్థిస్తున్నాను అందుకనే మాలో ఒక పార్ట్నర్గా ఉంటున్నారు వాళ్ళు అంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుంది రెండో స్థానం మూడో స్థానం కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి అని చెప్పేసి మీ అధ్యక్షుడే కిషన్ రెడ్డి ప్రకటించినాక అంటే మీకు బలం లేక జనసేనని కలుపుకున్నారని చెప్పేసి ఒక వాదన వస్తున్నది ఇది వాస్తవమేనా బలం ఉన్నా మా యొక్క మిత్రపక్షాలు గౌరవించాలనేదే మా యొక్క బాధ్యత వాళ్ళు ఉత్తరప్రదేశ్లో మేము సొంతంగా ప్రభుత్వం రాలేదా కేంద్రంలో 303 సీట్లు పార్లమెంటు సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు